నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న కర్నూలు వెళ్ళి ఆయన అక్కడ మాట్లాడతాడు ఇదే మీరు గనక నన్ను గెలిపి గెలిపించబోతే రెండు వేల ఇరవై నాలుగులో నాకు ఇదే చివరి అవకాశం ఇక నేను మళ్ళీ పోటీ చేయను అని చెప్పని ఆయన మనసులో మాటని మరొకసారి చెప్పారు వెంటనే పాపం రామోజీరావు గారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు తలకాయలు పట్టుకున్నారు ఈయనవడరా బాబు మనమేమో జాకిలు పెట్టి లేపుతుంటే ఈయనేమో ఇంకా ఇంకా అసలు జాకి ఎంతకీ లేకట్లేదు రెండు వేల ఇరవై నాలుగులో మీరు అధికారం ఇవ్వకపోతే కనుక నాకు ఇదే చివరి ఎన్నికలు నేను ఇండియన్ని మూసుకుని ఇంటికి వెళ్ళిపోతానని చెప్తాడు ఏంట్రా బాబు అని చెప్పి మళ్ళీ ఆయన్ని పిలిచి క్లాసు లాగారు ఇది ప్రజలకి చివరి ఎన్నికలని చెప్పాయా బాబు నీకు చివరి ఎన్నికలు ఏంటంటే ఆయన మళ్ళీ ఇప్పుడు పోలవరం వెళ్ళి అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో చెప్తున్నాడు మీకు చివరి అవకాశం ఇస్తున్నాను ఓటెయిటాక్ అని చెప్పి చెప్తున్నాడు అసలు ఇంత వంత ఎట్టా ఉందంటే వీళ్ళందరూ కలిసి రామోజీరావు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈ చంద్రబాబు కలిసి ప్రజలకంటే చివరి అవకాశం ఇస్తున్నారండి ఓటాకి వెనకటికి కొంతమంది డూప్లికేట్ స్వామీజీలు ఉండేవాళ్ళు వాళ్ళు ఇంటికి వస్తే ఈ రేటు కాళ్ళు గడిగితే కాళ్ళు గడిగి పూజ చేసి నెత్తి నీళ్లు తలుకుంటే ఈ రేటు అని చెప్పని టికెట్ పెట్టేవాళ్ళు అంటే వాళ్ళు కాళ్ళు గడిగి మనం సేవ చేసుకుంటే ఎదురు డబ్బులు ఇవ్వాలన్నమాట కొంతమంది ఉంటారు స్వామీజీలు వాళ్ళు కాళ్ళు గడిగి మనం నెత్తి నీళ్లు తనుకున్నందుకు డబ్బులు కట్టాలి ఆ డూప్లికేట్ స్వామీజీలాగా చంద్రబాబు నాయుడు కూడా తయారైపోయి ఓటు మనం వేయాలి ఆయనకు అధికారం కావాలి మనకి చివరి అవకాశం అంట ఏం తంతయా చంద్రబాబు నాయుడు నీది అసలు మీ ముగ్గురు తంతు చూస్తుంటే ఎమ్మ గొప్పగా ఉంది ప్రజలకు మీరు చివరి అవకాశం ఇస్తున్నారు ఓటు అసలు మీకు మైండ్ ఉందా లేదా నీ తంతు చూస్తుంటే ఈడేడు బాబు మళ్ళీ రోజు మళ్ళీ ఊళ్ళోకి టీవీలోకి చంపేస్తాను టీవీ పెడితే రోజు చంద్రబాబే ఏదోటి బాగుతూనే ఉన్నాడు ఇదేం బాబు మనకి ఈడ తగులుకున్నాడని చెప్పాను జనం బాధపడుతున్నారు అంటే బాధుడే బాధుడు అని అయ్యిందంట అది బాగా సక్సెస్ అయిందంట ఏం సక్సెస్ అయింది అర్థం ఉండాలి కదా జనం చీకొడుతున్నారు కదా ఉప్పు పప్పు కందిప కందిపప్పు నూనె ఇట్లాంటి రేట్లు పెరిగిపోయినాయి అని బాధురే బాదుడు జనం అంట బాగా వినేశారంట జనం అడుగుతున్నారు బెజవాళ్ళలో కందిపప్పు రేట్ ఎంత ఉంది కిరాణాకోట్లో తెలంగాణలోని హైదరాబాదులో నీ హెరిటేజ్ కంపెనీలో కందిపప్పు ఎంత ఉంది షోరూంలో తేడా ఉందా అంటే ఎవడికి హైదరాబాద్ మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్లో ఇంటికి ఒకడు హైదరాబాద్లో ఉన్నాడు రోజు మాట్లాడుకుంటారు కొడుకు కూతురు పిల్లనిచ్చిన మామ బామ్మర్దో తమ్ముడు అన్నయ్య ఎవడో ఒక హైదరాబాద్లో తెలంగాణలో ఉన్నారు మరి ఉండాలి కదా ఇక్కడ కందిపో ఒకేళ్ళు వంద రూపాయలు బెజవాళ్ళలోనో బందర్లోనో ఉంటే హైదరాబాద్ హెరిటేజ్లో యాభై రూపాయలే ఉండాలి కదా మరి అక్కడ నూట పది ఎందుకు ఉంటుంది నీ బాదుడే బాదుడికి సంకల గుద్దుకుని నిన్ను పలకీమ వస్తున్నటువంటి రామోజీరావు కూడా ఆయిల్ తయారు చేస్తాడు ప్రియా ఆయిల్ అని నూనె వేరుశెనగ నూనె తయారు చేస్తాడు నువ్వుల నూనె తయారు చేస్తాడు కాకినాడలో ఎంత ఉందో కేజీ నూనె హైదరాబాద్లో ప్రియా షోరూంలో కూడా రామోజీరావు గారు అమ్మే నూనె అంతే ఉండాలి లే తక్కువ ఉండాలి కదా అంతే అంతకన్నా ఎక్కువ ఎందుకు ఉంటుంది కాకినాడలో ప్రియా నూనె వేరుసేనకు నూనె ఎంత ఉంటే హైదరాబాద్లో కూడా ప్రియా వేరుసే వేరుసేన నూనె ఎందుకు ఉంటుంది ఈ జనం ఈ బాధుడు మీకు మీకు కనపట్టలేదా బాధున్నది అరే బాబు మీకన్నా రా మేము ఇక్కడ మరి మంచి నూనె రేటు బెదవాళ్ళలో ఉన్నది హెరిటేజ్లో కూడా తక్కువ ఉండాలి కదా అంతకన్నా అంతే ఉంటుంది ఎందుకని రామోజీరావు గారు పచ్చళ్ళలో విశాఖపట్నంలో మామిడికాయ తొక్కు పచ్చడి పచ్చిమిరకాయ పచ్చడి ఎంత ఉందో బే హైదరాబాద్లో కూడాను లేకపోతే భువనేశ్వర్లో కూడా అదే రేటు అమ్ముతున్నాడు కదా రామోజీరావు గారు నూజెన్ ఆయిల్ అని ఒక ఆయన అమ్ముతాడు టీవీ ఫైవ్ నూజెన్ ఆయిల్ అనంతపురంలో అదే రేటు ఉంటుంది తిరుపతిలో అదే రేటు ఉంటుంది కరీంనగర్లో కూడా అదే రేటు ఉంటుంది కదా మరి రెండు తేడా ఉంటే తక్కువ ఉండాలి కదా నూజెన్ ఆయిల్ అక్కడ ఇదే నా బాధుడు మరి మీ బాధుడు అనేది జనం కనిపెట్టలేదేంటి అమాయకులు అనుకుంటున్నారా ఈ బాధుడు అయిపోయింది ప్రజలు చెప్తున్నారా బాబు మీ నువ్వు టీవీ ఫైవ్ నూజన్ ఆయిల్ టీవీ ఫైవ్ ఓనర్ ఎవరు నూజన్ ఆయిల్ ఎవరు టీవీ ఫైవ్ అయింది ప్రియా పచ్చళ్ళు ప్రియా మంచు నూనె ప్రియా వేరుశ వేరుశనకాయ నూనె ప్రియా నువ్వుల నూనె ప్రియా ఆయిలి వాయిలు ఇవన్నీ రాముజరాయి కదా మరి రేట్లు తే అక్కడ తక్కువ ఉండాలి కదా ఇక్కడ ఉన్న రేట్లు అక్కడ ఎందుకు ఉన్నాయని బాధట్లేదా మిమ్మల్ని మీకు తెలియట్లేదా అది పాలు ఇక్కడ లీటర్ ఎంత అయితే వరంగల్లో కూడా హెరిటేజ్ కంపెనీలు అంతే అంతే ఉన్నాయా తక్కువ ఉన్నాయా తక్కువకి ఎందుకు అమ్మట్లా హెరిటేజ్ పాలు ఈ బాధుళ్ళు ఇవన్నీ జనం మిమ్మల్ని తిరగబడి బాధే పరిస్థితి వచ్చింది అది అర్థం కావట్లా మీకు సిగ్గుపడాల్సింది పోయి తగుదామ్మా అని చెప్పని ఇంకా ఇదేం కర్మని బయలుదేరుతామంట ఆయన చెప్తాడు నన్ను తమ్ముళ్ళు ఏదో పెట్టాడు ఈ వైర్లు ఏడుతున్నాడు కొత్తగా మైక్ లేకుండా చేతులు ఊపుకుండా ఇట్టిట్టా రెండు చేతులు ఊపుతా చేయి అయితే కుదరట్లేదని అంటే బ్యాలెన్స్ అవ్వట్లేదు అనుకుంటా ఈయనంట మర్డర్ చేయటాకి ఈయన్ని ఈయన కొడుకుని మర్డర్ చేయటాకంటే ఎవడో చూస్తున్నారంట వైసీపీ ఇవన్నీ పాత రోజులు ఇవన్నీ కూడా కాంతారావు గారి సినిమాల్లో నాగభూషణం సినిమాల్లో రాజనాల్ గారి సినిమాల్లో అవన్నీ అయిపోయినాయి పాత రోజులు నువ్వు ఆ రోజు నీకు ఇంకా అర్థం కావట్లా డెబ్బై ఆరు ఏళ్ళు వచ్చేసి నువ్వు పాత తరం ఒడివి పాత కుట్రలు కిట్టలు ఇంకా ఇవాళ కూడా అంటే ఇవాళ జనానికి నీ కుట్రల్ని చదివేసేటువంటి సామర్థ్యం వచ్చిందనేది తెలుసుకుంటే మంచిది ఎప్పుడు ఇదే పాప అమాయకుడు ఎన్టీ రామారావు గారు వెనకాల చేరి గ్రాఫ్ రామారావు గారి గ్రాఫ్ తగ్గుతుంది అనుకుంటే మల్లీల బాబ్జీ అనే ఒక అతనికి డబ్బులు ఆసి చూపి ఎర్ర చూపి రామారావు గారి చేతి మీద గాయం చేసి రామారావు మీద అచ్చాయత్నం అని చెప్పిన ఒక డ్రామా సృష్టించి పాప అమాయకుడు రామారావు గారు ఈడెవడ నిజంగా పొడి అనుకున్నాడు చంద్రబాబు పొడిపించాడని తర్వాత కానీ మల్లెల బాబ్జీ చనిపోయేప్పుడు మరణమాంగులను ఇస్తే కానీ ఇది చంద్రబాబు నాయుడు డ్రామా అని రామారావు గారికి అర్థం కాల అదృష్టవశాత్తు డ్రామా చేయించాడు నిజంగానే మర్డర్ చేయిస్తే అంటే ఆయన కంగారు పడ్డాడు రామారావు గారు